హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించిన కోర్టు కేసులు మొత్తం కూడా 18వ తారీఖు అలాగే 20వ తారీఖును కూడా హియరింగ్కి రావడం జరిగాయి. అయితే ఫైనల్గా మనకి 26వ తారీఖున తీర్పు వచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారం అయితే వెంటనే బదిలీ ప్రాసెస్ మొదలెట్టమని చెప్పి చెప్తే వెంటనే ఈ ప్రాసెస్ మొదలయ్యే అవకాశం ఉంది. గతంలో కొందరు బదిలీల గురించి కోర్టుకు వెళ్ళడంతో ఈ నెల 26న హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. వెంటనే బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించాలని తీర్పు ఇస్తే కథ మొదటికి వస్తుంది, లేక కనీసం 3 నెలల గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. అలా జరిగితే ఈ బదిలీ కాబడిన ఉపాధ్యాయులకు కొంత ఊరట ఉంటుంది, లేదా మొత్తం అందరికీ వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలంటే మళ్ళీ ఇబ్బందులే. ఇవన్నీ ఆలోచించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఈ బదిలీల విషయం అంతా కూడా కోర్టు పరిధిలో ఉండేపాటికి టీచర్ల సర్దుబాటు అని చెప్పేసి ఎస్జీటీలకి 70+30 అంటే డిఎస్సి ఖాళీలు కూడా మరి ఎస్జీటీల చేత ప్రమోషన్ ద్వారా భర్తీ చేయించడానికి ప్రయత్నాలు చేసింది సర్దుబాటు ప్రక్రియ అనే భాగంలో. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మరి ప్లేసులు కూడా కేటాయించడం జరిగింది. ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు కానీ ప్లేసులు అయితే ఇచ్చేశారు కౌన్సిలింగ్ జరిగించి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి. వెంటనే కనుక ఈ బదిలీ ప్రాసెస్ జరగాలంటే కనుక ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ పరిస్థితి వీళ్ళు ఏం చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలంటే 26వ తారీఖున కనుక మొత్తం మీద ఏంటంటే ఈ యొక్క బదిలీల ప్రాసెస్ అనేది జరగాలని చెప్పేసి చెప్పినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే ప్రాసెస్ జరుగుద్ది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.